వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈ గ్రంథాలయ కార్యక్రమంలో దివ్య జీవన బాంధవ్యాలు అనే పుస్తకం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం కొన్ని ఎపిసోడ్స్గా. డాక్టర్ న్యూటన్ కొండవీటి, డాక్టర్ లక్ష్మీ కొండవీటి ద్వారా అందించబడిన ఈ అద్భుతమైన గ్రంథం దివ్య జీవన బాంధవ్యాలు మన అందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఎలా జన్మ తీసుకున్నాం, మనం ఏ జ్ఞానం కొరకు ఈ జన్మ తీసుకున్నాం, మన జన్మ ప్రణాళిక ఏమిటి, మనల్ని మనం ప్రేమించుకుంటే, మనల్ని మనం ద్వేషించుకుంటే మన జీవితం పట్ల ఎటువంటి ప్రభావం పడుతుంది, అలాగే 7 దివ్య దర్పణాలు అంటే ఏమిటి, మన ఎనర్జీస్ని కొంతమంది ఎలా దోచుకుంటున్నారు, ఎదుటి వాళ్ల ఎనర్జీస్ మనం ఎందుకు దోచుకుంటున్నాం అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దివ్య జీవన బాంధవ్యాలు అనే గ్రంథం ద్వారా మన గ్రంథాలయం కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి మన దివ్యత్వాన్ని గుర్తు చేసుకునే మార్గంలో మనతో సహజీవనం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మ చైతన్యపు మార్గంలో మనకు మెట్లే అని తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఆ భాగంలోనే ఎస్ఎన్ మాస్టర్స్ చెప్పిన 7 దివ్యమైన అద్దాలు, 7 సేక్రెడ్ మిర్రర్స్ గురించి తెలుసుకుంటూ అందులో 4 మిర్రర్స్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి ఈరోజు 5వ అద్దం గురించి తెలుసుకుందాం. ఆ 5వ అద్దం పేరు తల్లిదండ్రులు, పూర్ణాత్మ లేదా మీ దివ్యత్వం అనుకోండి, మరి ఆ దైవం అనుకోండి, ఏదైనా అనుకోండి. మన తల్లిదండ్రులతో మనకుండే బంధం మన దివ్యత్వానికి ఎలాంటి కనెక్టివిటీ ఉంది అని తెలుసుకోవడానికి దీన్ని తెలుసుకుందాం అన్నమాట. జీసస్ ఒక వార్త చెప్తారంట, ఎవరైతే నేను నా తల్లిదండ్రుల నుంచి ద్వేషించినట్టుగా ద్వేషించరో వాళ్ళు తండ్రి కింగ్డంలోకి అంటే దైవరాజ్యంలోకి చేరుకోలేరు అని చెప్తారట. మళ్ళా ఆయనే చెప్తారట, నేను నా తండ్రిని ఎంత ప్రేమించానో అంత ప్రేమించకపోతే మీరు దైవరాజ్యంలోకి అర్హులు కారు అని చెప్తారట. రెండు వేరువేరుగా ఉన్న ఏంటి అనిపిస్తుంది. అక్కడ మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ దాని అర్థం, తల్లిదండ్రులు మనకి ఈ శరీరాన్ని ఇస్తారు, మన ఆత్మ దీనికి ద్విజత్వాన్ని ఇస్తుంది అనమాట. అంటే ఈ ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఎన్నో జన్మలుగా జన్మ తీసుకుంటూ వస్తున్నాం కదా, అంటే మన ఆత్మ మనకి తల్లిలాగానే అనమాట. అంటే మనం మన ఆత్మతోటి, మన పూర్ణత్వంతో ఎప్పుడైతే కనెక్టివిటీలో ఉంటామో అది ద్విజత్వము అంటారు. కేవలం శరీరంతో పుట్టినంతరాన్న మనం దైవంగా ఉండలేము. మన దైవంతో, మనలోనే ఉన్న దివ్యత్వంతో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో మనం అప్పుడు నిజమైన దైవాలుగా ఉండగలుగుతాము. అందుకోసమే దీన్ని ద్విజత్వము అంటారు. ద్విజులు అంటే దైవత్వంతో నిండిన వారు, ఆత్మస్వరూపులు అని అర్థం అన్నమాట. మనలుండి మనమే జ్ఞానోదయం పొందటం, మనలోని దివ్యత్వంతో మనమే అనుసంధానం అవ్వటాన్ని అసలైన ద్విజత్వం అంటారు. అంటే మనల్ని మనం తెలుసుకొని, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నేను ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాను, నాలోని దివ్యత్వం పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకున్నాక మరి ఒక పరిపూర్ణ ఆత్మగా, మరి మళ్ళీ ఒక సహసృష్టికర్తగా ఎదిగే మార్గంలో ఇక్కడికి వచ్చానని తెలుసుకోవటమే అసలైన ద్విజత్వం అనమాట. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనలోని దివ్యత్వంతో మన అనుసంధానం అవ్వటం అనేది మొదటి పాయింట్ అయితే, రెండవది మనము మనలోని అంతరంగంలో ఉన్న దైవంతో, మన ఆత్మ చైతన్యంతో, మన పూర్ణాత్మతోటి మన అనుసంధానం అవ్వటానికి ఒక ప్రతిరూపంగా తల్లిదండ్రులు ఈ భూమి మీదకి మనకి తీసుకొచ్చారు కాబట్టి ఆ దైవానికి ప్రతిరూపాలే తల్లిదండ్రులు అని చెప్తారన్నమాట. అంటే నడుస్తున్న దైవాలు మన తల్లిదండ్రులు. బిడ్డలు కొంతమంది తమ తల్లిదండ్రుల్ని ద్వేషించి, ఇష్టపడక వారి నుంచి ఎదుర్కొన్న సిచ్యుయేషన్స్ నుంచి వారితో దూరం అయిపోతూ ఉంటారు. ఏదేదో ఒక కంప్లైంట్స్ ఉండొచ్చు వాళ్ళకి, నా తల్లిదండ్రులు నన్ను అంతగా ప్రేమించలేదు, నా అన్నని బాగా ప్రేమించారు, లేదా మగపిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, లేదంటే అలా ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది.
అలా కంప్లైంట్ ఉన్న ఆ బిడ్డలు తల్లిదండ్రుల నుంచి దూరం అవుతున్నారు అని అర్థం ఏంటంటే, తమ నుండి తాము దూరం అవుతున్నారు, తమ స్వయం నుండి దూరం అవుతున్నారు. దానికి రిఫ్లెక్షన్గానే వాళ్ళకి బయట ఉన్న వారి తల్లిదండ్రుల మీద వాళ్ళకి కోపమో ఏదో వస్తుంది. జనరల్గా చిన్నప్పుడు నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నప్పుడు తనకి ఏదో చెయ్యాలని కోరుకుంది, అలాంటప్పుడు ఒక కోపం అనేది ఏర్పడుతుంది. కానీ వాళ్ళలో ఉన్న అన్కండిషనల్ లవ్ ఆ చంటి బిడ్డకు తెలియ చెప్పలేదు కూడా. అందువల్ల ఒక అంతరం అనేది ఏర్పడిపోతుంది అన్నమాట. సో చిన్నప్పుడు కూడా ఇంత ఇష్టంగా ఉన్నా కూడా ఎదిగే కొలిది వాళ్ళు కొంచెం నాకు వాళ్ళతో అలా కంపేర్ చేసుకుంటూ నన్ను బాగా చదివించుండుంటే మన ఫ్రెండ్లాగే నేను కూడా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యేవాడిని, లేదంటే ఫారిన్లో జాబ్ చేసేవాడిని, నేను ఎందుకు ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాను, వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల నన్ను చదివించలేదు, ఇలా ఏదో ఒక కంప్లైంట్ ఉండొచ్చు. లేదంటే మా నాన్న నాకు చక్కగా పెద్ద కట్నం ఇచ్చి మంచి సంబంధం చేస్తుంటే నేను ఇలా ఎందుకు ఉండేదాన్ని, ఈ తాగుబోతు మొగుడుతో నాకు ఈ జీవితం ఎందుకు ఉండేది, ఇలా ఏదో అనుకుంటూ నాకు ఆస్తిలో నాకు సమానమైన భాగం ఇవ్వలేదు, లేదంటే వీళ్ళు అప్పులే నాకు మిగిల్చారు, ఇలా ఉన్న ఆ సిచ్యుయేషన్స్ అన్నీ ఏమి నేర్పించడానికి వచ్చినాయో మనం తెలుసుకోవాలి. మన అంతరంగం నుండి మన దివ్యత్వం నుండి మన దూరం అయ్యాము. ఎవరైనా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ కంప్లైంట్స్ మీ తల్లిదండ్రుల మీద ఉన్నాయంటే మాత్రం ఇమీడియట్గా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఈ పుస్తకంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి చెప్పారు. ఎలా అంటే, ఇప్పుడు యుక్త వయసులో వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది కదా, అందులో ఒక అబ్బాయికి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కఠినంగా ఉండేవారంట. అంటే తిట్టడాలో కొట్టడాలో లేకపోతే నుంచో అంటే నుంచో కూర్చో అంటే కూర్చో అన్నట్టుగా కొంచెం కఠినంగా ఉండేవారంట. ఆ కఠినం అతనికి నచ్చలేదు. ఎందుకు, ఆమె ఎలా పెరిగారో, ఆమె ఎదుర్కొన్న సిచ్యుయేషన్స్ ఏంటో అతనికి తెలియదు కదా. ఆ బిడ్డకి ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎప్పుడు నా కష్టానికి వెనక నా కఠినత్వానికి వెనకాల నా దుఃఖం ఉంది అని ఆమె కూడా చెప్పుండకపోవచ్చు. అలా ఆ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ అమ్మలోని కఠినత్వం తనకు నచ్చలేదు. అందరు అమ్మలు ఎంతో ప్రేమగా చూసుకుంటారు, మా అమ్మ మాత్రం నా మీద ఎప్పుడూ ప్రేమగా చూసుకోదు అని ఒక కంప్లైంట్ ఉంది. అలాగే ఆ అబ్బాయిని చేసుకోబోయే అమ్మాయి అన్నాం కదా, ఒక యుక్త వయసు వచ్చిన అమ్మాయి, తానేమో వాళ్ళ నాన్నని చూసి అసలు అంటే ఇంటిని సరిగా చూసుకోనే లేదు, ఒక బాధ్యత లేదు, నా తండ్రి లాంటి వాళ్ళు ఎవరూ ఉండకూడదు ఇలా అనుకుంటూ ఉండేది. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. అప్పుడు పెళ్ళైనప్పుడు ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అచ్చంగా మా అమ్మలాగే ఉందిరా దేవుడా, ఏంటి మళ్ళీ ఈ పెళ్ళి చేసుకున్నా కూడా నాకు ఇదే సంత వచ్చిందా, నన్ను ప్రేమగా చూసుకునే భార్య దొరకలేదా అని ఇతను అనుకుంటాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది, ఒక బాధ్యత కూడా లేని నా తండ్రి లాంటి భర్త నాకెందుకు దొరికాడు అని చెప్పి ఆ అమ్మాయి దుఃఖపడుతూ ఉంటుంది. ఎందుకు అక్కడ జరిగిందంటే, లైక్ అట్రాక్షన్స్ లైక్. మీరేమనుకుంటున్నారో అంతరంగంలో అలాంటి జీవితమే దొరుకుతోంది కదా. ఇది గుర్తుంచుకోండి, మన జీవితంలో మనకి ఎవరు ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తున్నాయంటే కూడా చాలా ఆలోచించాలన్నమాట. అక్కడ ఏమంటే, ఆ బిడ్డ ఆ తల్లి నుండి నేర్చుకోవాల్సింది అసలు ఆ అమ్మ ఎలా ఎందుకు ఉంది, ఆమెకు నేను అన్కండిషనల్ లవ్ ఇచ్చి ఆమెలోని దుఃఖాన్ని పోగొట్టి ఆమెని దివ్య ప్రేమను పంచుతాను అనుకుని ఉంటే వేరుగా ఉండేది. మా అమ్మ ఇంతే, మా నాన్న ఇంతే, ఈజ్ ఎ బ్యాడ్ మ్యాన్ ఈజ్ ఏ బ్యాడ్ గర్ల్ ఇట్లా అనుకునేశారు. దాన్నే వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి తెలియదు ఆ విషయం కూడా నిజం చెప్పాలంటే. సో అదేవిధంగా మరి మన అంతరంలో సృష్టికర్త యొక్క శక్తితో మన అనుసంధానం కాకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎన్నో విషయాలు కూడా చెప్తున్నారట. ఇక్కడ మన చైతన్యంలో మార్పు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ కూడా మన సంపూర్ణత్వం వైపు మనల్ని తీసుకెళ్తాయి. మీ తల్లిదండ్రుల్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించండి. ముందు వాళ్లకున్న కష్టాలు వాళ్ళకుండినే, వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోలేకపోవటం వలనో, లేదంటే వాళ్ళ ఆ కష్టాలని అంగీకరించటం వలనో వారు కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నారు. వారి పాఠాలు వారివి, వారు ఎలా జీవించాలో వారు అలా జీవిస్తున్నారు. కాబట్టి ఉన్నవారిని ఉన్నట్టుగా నీ తల్లిదండ్రుల్ని నువ్వు స్వీకరించు అని చెప్తున్నారన్నమాట. అలాగే మన ఆత్మ యొక్క సృష్టి ఊర్ధ్వలోకాల్లో జరుగుతుంది, ఇక్కడే ఏం జరిగిపోలేదు.
అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అంటే పుట్టక ముందే మన తల్లిదండ్రుల్ని కూడా మనము ఎంచుకుని వచ్చాం. నా తల్లిదండ్రులు పేదరికంతో నన్ను కష్టపడి సంపాదించేలా చిన్నప్పటి నుంచే పనిచేసేవాళ్ళ పెంచాలనుకుంటే అది నీ డిజైన్. నన్ను చాలా అల్లారు ముద్దుగా చూసుకోవాలి నా తల్లిదండ్రులు. నేను చాలా ధనవంతుల ఇంట్లో పుట్టాలనుకుని డిజైన్ చేసుకుంటే అది నీ డిజైన్. అంటే నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారనేది నువ్వు పుట్టకముందే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చిన ఒక డిజైనే తప్ప అది అంగీకరించకపోతే నీ జీవితం కల్లోలంగా ఉంటుంది. సో ధ్యానంలోకి వచ్చిన వారు ఎవరు మళ్ళీ ఇవన్నీ తెలుసుకున్నాక మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు. అలాగే మీరు గమనించండి, మన జీవితంలో మన తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం ద్వేషిస్తామో మన జీవితంలో మనకి రావాల్సిన మంచి, జరగాల్సిన మంచి ఏమీ జరగకుండా ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఆ బిడ్డ చాలా బాగా చదువుతారు, ఎగ్జామ్ సమయంలో వెళ్ళేసరికి వాళ్ళకి ఏమి గుర్తురావు, ఎందుకంటే ఇన్నర్తో కనెక్ట్ అయి ఉండరు. లేదంటే ఒక్క మార్క్లోనే వాళ్ళకి ఒక పెద్ద చక్కటి సీట్ రావాల్సింది మిస్ అయిపోయి ఉండొచ్చు. లేదంటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఉండవచ్చు. లేదంటే వాళ్ళు చాలా ఫ్యామిలీ మ్యాన్గా ఆ చక్కటి కుటుంబం ఉండాలి అయ్యి అని ఊహించుకుని ఉండొచ్చు. కానీ అతని కుటుంబం ఎప్పుడు అలకల్లోలంగా ఉండొచ్చు. ఇలా ఏమేమో జరుగుతూ ఉండవచ్చు. వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేకపోతూ ఉంటారనమాట. ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ద్వేషానికి లోపల పెట్టుకుంటారో, అంటే తన అంతరంగంలో తన స్వయంతో తన యొక్క దివ్యాత్మతో అనుబంధంలో ఉండకుండా తను వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు, పూర్తిగా వ్యతిరేక మార్గంలో వెళ్తున్నారు. కాబట్టి వెనక్కి లాగటానికి మన ఆత్మ చైతన్యం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది, సిచ్యుయేషన్స్ ఇస్తూ ఉంటుంది. సో దాన్ని గమనించాలన్నమాట. చాలామందిలో పరిష్కరించబడిన ఆ బంధాలు ఎందుకు వస్తున్నాయనే దాన్ని గమనిస్తే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అర్థం చేసుకోండి, మీ తల్లిదండ్రులతో మీరు చక్కగా ఉంటున్నారా లేదా అని చెప్పేసి. మొదట్లో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీదే రావటం కోపం అనేది సహజం. కానీ పెద్దయ్యాం కదా, పెద్దయ్యాక కూడా అదే విషయాలను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనకు ఒక జ్ఞానం వచ్చింది కదా. అలా మనల్ని మనం ముందు క్షమించుకోవటం, వాళ్ళని క్షమించేయటం, క్షమాగుణంతో. పైగా వాళ్ళు ఏమి చేయకపోవటం ఏంటి? అసలు నవమాసాలు కడుపులో మోసి కానీ పెంచి మరి బాల్యంలో మనల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఈరోజు మనం ఇలా పుట్టి బట్ట కట్టగలిగాం. మరి ఆ తండ్రి కూడా మరి మన చిన్నప్పటి నుంచి ఇంత అన్నం తినే పెట్టే దగ్గర నుంచి మన బట్టలు కానీ మన చదువులు కానీ మనకు కావాల్సింది ఎంతో సమకూర్చారు. ఆ సమకూర్చబట్టి ఈరోజు మనం వచ్చాం. ఇప్పుడు తండ్రి మన ఆస్తిలో భాగం ఇవ్వలేదంటే మనకి ఆస్తిలో భాగం కాదు, మన జీవితాన్నే ఇచ్చారు తల్లిదండ్రులు మనకి. ఆ ఒక్క కృతజ్ఞత భావం చాలదా మనకి? మనల్ని కన్నందుకు వాళ్ళకి ఎప్పుడు మన కృతజ్ఞతగా ఉందాము. ఈ జీవితంలో ఏ దివ్య పాఠాలు నేర్చుకోవాలని ఈ జీవితాన్ని ఎంచుకొని ఆ తల్లిదండ్రులను ఎంచుకుని వచ్చామో, ఐ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ దట్. అంటే మనము దానికి చాలా గౌరవం ఇవ్వాలి ఆ సిచ్యుయేషన్స్కి అన్నమాట. సో మీరు ఇప్పటివరకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే దయచేసి ఇప్పుడు గుర్తు చేసుకోండి. మీ తల్లిదండ్రులు మీకు ఏమేమి మంచి చేశారనే పాయింట్స్ మీరు రాసుకోండి పేపర్ మీద. ప్రతి వాళ్ళు మీ ఇంట్లో తల్లిదండ్రులే కాదు, మీ భార్యమే కాదు, మీ బాస్ మీదే కాదు, ఎవరికి ఏ కంప్లైంట్స్ ఉన్నా కూడా ముందు రాసుకోండి కంప్లైంట్స్. తర్వాత వాళ్ళ మీద ఉన్న పాజిటివ్ పాయింట్స్ కూడా రాసుకోండి. వాళ్ళు అసలు మనకి ఏం మంచి చేశారు అనే దాని మీద కూడా రాసుకోండి. ఒకవేళ మీకు అసలు వాళ్ళ మీద ఒక్క మంచి పాయింట్ కూడా రావట్లేదు అనిపించిందంటే వెంటనే గుర్తించుకోండి, అసలు మనలో మంచిని చూసే గుణాన్ని కోల్పోయాము అని. అంటే మన దివ్యత్వంతో మనం అనుసంధానంలో ఉండట్లేదు, మన స్వయంతో అనుసంధానంలో ఉండట్లేదు. ఎదుటివారు అందరూ దైవస్వరూపులే, వాళ్ళలో ఉన్నది దైవమే, వేరే ఎవ్వరూ కాదు. నేను పుట్టకముందే అడిగి తెచ్చుకుని ఈ బంధాలు, మరి దైవం కాక ఎవరు? మరి అలాంటి వాళ్ళలో నేను లోపాలు చూస్తున్నానంటే అంత పెద్ద లోపం నాలో పెట్టుకున్నానమాట. ఇందాక జీసస్ చెప్పారు అనుకున్నాం కదా, మన కంటిలో ఒక దూలం ఉంది, ఎదుటి వాళ్ళలో ననుసును చూస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. సో మన తల్లిదండ్రులతో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నిజాయితీగా ఒప్పుకోండి,
వారిని ఇంకా ప్రేమించండి. అన్కండిషనల్ లవ్ అప్పుడు మన లోపల నుంచి దివ్యత్వం వైపు మరలిస్తుంది. మీరు ధ్యాన మార్గంలోకి వచ్చారంటేనే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మొదలుపెట్టారని ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా ఇంకా మీరు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళతో ఇబ్బంది ఉన్నారా, వాళ్ళ తల్లిదండ్రులతో ఇబ్బంది ఉందంటే ముందు వాళ్ళని సక్రమ మార్గంలో నడుచుకునేందుకు వారికి ఒక గైడెన్స్ ఇవ్వడానికి కూడా మీకు ఈ జ్ఞానం పనికొస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా అంగీకారంతో సాధ్యమవుతుంది. మీరు సంపూర్ణ అంగీకారంతో మీ దివ్యత్వాన్ని స్వాగతించుకోండి. ఇక్కడ దివ్యత్వం ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులనే కాదు అలాంటి వాళ్ళని ఎంతోమందిని కూడా మీరు ప్రేమగా చూసుకోగలుగుతారు. ఇక్కడ ప్రేమ లేనప్పుడు ఎవరికి ఏమీ పంచలేరు, వాళ్ళని దుఃఖపెట్టిన వాళ్ళు అవుతారు, మీరు దుఃఖపడిన వాళ్ళు అవుతారు. సో ఇది చెప్తారన్నమాట. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులతో అహంకారంతో అస్సలు ప్రవర్తించొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఆ దైవానికి ప్రతిరూపంగా తల్లిదండ్రులే నడుస్తున్న దైవాలుగా సృష్టి ఇవ్వబడింది మనకి. వాళ్ళే మనల్ని కండకపోతే, అంటే ప్రసవించకపోతే, అమ్మ ఆ నవమాసాలు గర్భంలో ఉంచుకోవటమే కాదు ఫ్రెండ్స్, మీకు తెలుసో లేదో, మరి ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తుందంటే ఆమెకు అది మరణంతో సమానం. ఆ సమయంలో ఎంత నొప్పికి ఆమె భరించాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ పురిటి నొప్పుల సమయంలో ఆమె ఊపిరి కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అది తెలిసినా ప్రతి తల్లి బిడ్డను కంటూనే ఉంటుంది. అంటే తను మరణించి మనకి జన్మనిస్తుంది, మళ్ళా ఆమె ఊపిరి తీసుకుని నా బిడ్డ కోసం నేను బ్రతకాలి, నా రక్తాన్ని పాలగా చేసి ఆ బిడ్డకు అందించాలనుకుని మళ్ళీ మన కోసం వస్తుంది. అంత దివ్య దైవత్వం ఉన్న అమ్మ, మరి నా బిడ్డలు నాకంటే గొప్పవాళ్ళు కావాలని ప్రతి తండ్రి ఆశిస్తారు. ఒకవేళ వాళ్ళు ఆశించట్లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అది కూడా మన ప్రణాళిక, దాన్ని గుర్తించండి. సో ఇప్పుడు దీనికి కూడా ఒక ధ్యాన మార్గం ఉందన్నమాట. దాన్ని, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇప్పటి వరకు ఒకవేళ ద్వేషించుంటే దానిని తీసివేయటానికి మీ వంతు కృషి మీరు చేస్తారు కదా. ఆల్రెడీ వింటున్నారంటే ఆల్రెడీ మారటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థమైపోతుంది. సో మీరు ముందుగా మీ తల్లిదండ్రులు ఉంటే ఎదురుగా మీరు మాట్లాడగలిగితే డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు. కొంచెం మీకు అలా అవకాశం లేదనుకుంటే ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చొని ప్రశాంతంగా శ్వాస మీద జాస పెట్టి ఒక 5 నిమిషాలు ప్రశాంతం అయిపోయి ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీ ఎదురుగా మీ యొక్క దైవం, మీ అమ్మ, నాన్న ముగ్గురు ఉన్నారనుకోండి. సో మొదటిగా మీ అమ్మ నాన్న దగ్గర ఒక చంటి బిడ్డగా అయిపోండి. అంటే ఇంత బిడ్డగా అయిపోవాలి అని కాదు, ఒక బిడ్డ ఎప్పుడూ తల్లిదండ్రులకు బిడ్డే కదా. చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళిద్దరూ కుర్చీలో కూర్చున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త మోకాళ్ళ మీద కూర్చున్నానని ఊహించుకొని, అమ్మ నాన్న నేను ఈ వయసులో ఉన్నప్పుడు మీరు ఇలా చేయటం వల్ల నేను దుఃఖానికి లోనయ్యాను, నాకు చాలా కష్టం కలిగింది, దానితో నేను మీ మీద కోపాన్ని పెంచుకున్నాను, ద్వేషాన్ని పెంచుకున్నాను, చేసిన దానికి నేను చాలా క్షమించమని అడుగుతున్నానని హృదయపూర్వకంగా ఒకసారి మీ తల్లిని కోరుకోండి. ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఉండండి. ఆ దివ్య ప్రేమ కాంతులు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి, మీ నుంచి ఆమెకు, ఆమె నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎంత బాగుంటుందో అది. తర్వాత మీ తండ్రి దగ్గరికి వెళ్ళండి. మరి మీ తండ్రితో కూడా, ఇంతవరకు నువ్వు చేసిన త్యాగానికి, నాకు చూసిన నాకు ధైర్యాన్ని ఇచ్చావు, లేకపోతే ఒక మరి తల్లిదండ్రులు ఉంటే ఎంత రక్షణ ఉంటుందండి, ఈ రక్షణ ఇచ్చావు, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు, కనుక నీకు ధన్యవాదాలు చెప్తున్నాను నాన్న. నీలాంటి తండ్రిని నేను ద్వేషించినందుకు క్షమించమని అడుగుతున్నాను. అలాగే మిమ్మల్ని నేను ద్వేషించినందుకు నన్ను కూడా నేను క్షమించుకుంటున్నాను. ఈరోజుకి నాకు అర్థమైంది కాబట్టి మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అనుకుంటూ ఆ తండ్రి కళ్ళల్లో కూడా అలా చూస్తూ ఆ దివ్య ప్రేమను ఒకరి నుంచి ఒకరు పంచుకోండి. అప్పుడు మీ ఎదురుగా మీ దివ్యత్వం, మీ చైతన్యం, మీ పూర్ణాత్మ అనుకోండి, మీ ఆత్మ చైతన్యం అనుకోండి, ఎదురుగా ఉంది, ఫీల్ చేయండి. నా తల్లిదండ్రులు నేను హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా నాతో నేను అనుభూతి చెందుతున్నాను, ఆ ప్రేమను నేను అనుభూతి చెందుతున్నాను. ఇప్పటి వరకు నీ నుంచి నేను దూరం అయ్యాను, ఇప్పుడు నీతో నేను అనుసంధానమైపోతున్నాను. ఈ క్షణం నుండి నేను, నువ్వు వేరుగా లేము, ఒకటిగా ఉంటున్నావు, నేను నీ గైడెన్స్లో
ఇక నుండి ముందుకెళ్తాను. నా ఆత్మ పురోభివృద్ధే ఇక నుంచి నా లక్ష్యం, ఇంక వేరే లేదు అని హృదయపూర్వకంగా మీ యొక్క పూర్ణత్వంతో మీరు అనుసంధానం అవుతున్నాను అనుకోండి, అంటే మీ దైవం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, వారితో కూడా మీకు అనుసంధానం అయింది అనుకోండి, అప్పుడు ధ్యానంలోంచి బయటకు రండి. అక్కడి నుంచి కేవలం ధ్యానంలో ఒకసారి చెప్పేశామని కాకుండా మీ హృదయంలో కూడా మీ అమ్మ నాన్న మీద ఉన్న ఆ కోపాన్ని ద్వేషాన్ని కూడా తీసిపెట్టేశానని పూర్తిగా నమ్మండి. నేను చాలా తప్పు చేశానని గిల్ట్ కూడా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అది ఒక అనుభవం పొందారు. ఎప్పుడు గిల్ట్ ఫీల్ అయ్యారంటే, మనలో ఈ లోపం ఉందని గిల్ట్ ఫీల్ అయ్యారంటే మళ్ళీ అదొక బ్లాకేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అది కూడా చెయ్యొద్దు. కొన్ని అనుభవాలు పాఠాలు నేర్పించాయి. ఇప్పుడు మనకు అర్థమైంది తల్లిదండ్రులు అంటే మన చైతన్యంతో అనుసంధానం అవ్వటమే, వేరే ఏమీ కాదు. దైవానికి ప్రతిరూపాలుగా నేను వాళ్ళని తెచ్చుకున్నాను. వాళ్ళు పేదవాళ్ళుగా కావాలన్నా, రిచ్గా కావాలన్నా, లేకపోతే మంచివాళ్ళు ఉండాలా, చెడ్డవాళ్ళు ఉండాలి, ఇవన్నీ నా యొక్క ప్రణాళికలో భాగంగానే జరిగింది తప్ప ఇంకొకరెవరి వల్ల జరగలేదు అనే ఆ అనుభూతిని మీరు చెందండి. ఆ అనుభూతిని చెప్పినప్పుడు, ఆ కృతజ్ఞతాభావాన్ని హృదయంలోంచి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ముందు క్షమించుకుంటారు. నేను తప్పు చేశాననే అపరాధ భావం కూడా ఉండదు. అలాగే మీకు ఇంక ఎవరి తల్లిదండ్రులను చూసినా కూడా అంత దివ్యమైన ప్రేమ వస్తూ ఉంటుంది. అలాగే మీ బిడ్డలకి మెయిన్గా మీరు ఇంకా దివ్య ప్రేమను పంచగలుగుతారు. ఇంతకుముందు మీ తల్లిదండ్రులతో మీకున్న ఎడబాటు మీ బిడ్డలకు కూడా మీకు తెలియకుండానే మీరు ఆ డిస్టెన్స్ అతి ప్రేమ పంచుతూ ఉండొచ్చు, లేదంటే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఆ యొక్క డిస్టెన్స్ కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచి మీ ఆధ్యాత్మిక జీవితం కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. భౌతిక జీవితం కూడా అప్పటి వరకు మీకున్న అడ్డంకులు అవన్నీ తొలగి చాలా లైఫ్ కూడా సాఫీగా సాగిపోతుంది అనమాట. అంటే భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితము కూడా మెరుగుపడతాయి. ఎందుకంటే మనలోని స్వయంతో అనుసంధానమైనప్పుడు మన ఇన్నర్ ఇచ్చే మెసేజెస్ మనం వినగలుగుతాం, మన ఇంట్యూషన్స్ని మనం తెలుసుకోగలుగుతాం, మన దివ్యత్వం వైపు మనం ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండటం వల్ల అదే మార్గంలో వెళ్తాం, వేరే మార్గంలో వెళ్ళాం. మనం ఈ జీవితాన్ని ఎందుకు తీసుకొచ్చాము, భూమి మీద ఏ కారణంతో వచ్చాము, తెలుసుకునే మార్గంలోనే వెళ్తాం తప్ప పక్క దారులు వెళ్ళవన్నమాట. ఇది ఏమంటారు, రాసి ఇవ్వచ్చు అనమాట. అంతా అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో ఈ మార్పు కూడా జరిగింది. మరి మీరు దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరితోనూ కోపంతో అంటే అలా బిహేవ్ చేస్తున్నా కూడా వెంటనే, అసలు తల్లిదండ్రులనే కాకపోయినా కూడా వేరే ఏదైనా సరే, దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది అనుకున్నప్పుడు, ఒక అహంకారం వస్తుంది, ఏదొచ్చినా కూడా చెక్ చేసుకోవడానికి ఈ 7 అద్దాలు ఎంత అద్భుతంగా మనకు ఉపయోగపడుతున్నాయో చూడండి. మరి మొదటి అద్దంలో మనం ఏం తెలుసుకున్నాం, ప్రస్తుత క్షణంలో జీవించినప్పుడు మన వైబ్రేషన్స్ని మనం గమనించుకుంటూ ప్రతి 2 గంటలకి గమనించుకుంటున్నప్పుడు ఆ ఒక్క సిచ్యుయేషన్స్ అన్నీ ఎంత బాగా మారుతాయో, మన దగ్గర లైఫ్లో ఎంత పాజిటివ్నెస్ వస్తుందో తెలుసుకున్నాం. మరి బాల్యపు లోటు అద్దంలో మనం చిన్నప్పుడు పెట్టుకున్న ఆ ఊహాగానాల వల్ల ఎలాంటి జీవితాన్ని దుర్భరం చేసుకున్నా, దాని నుంచి ఎలా బయటపడచ్చో తెలుసుకున్నాం. మరి 3వ అద్దంలోకి వచ్చేసరికి మరి మన పూర్వజన్మల్లోవో లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఈ రోజు తల్లిదండ్రులతో దూరంగా ఎడమై ఉంటే, వారి నుంచి ఆ కోపంతోటో ద్వేషంతో ఉంటే ఆ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసుకుని దాని నుంచి ఎలా బయటపడవచ్చు, చిన్న చిన్న ఉపాయాలతోనే ఎంత బాగా మన జీవితాన్ని దివ్య జీవితంగా మార్చుకోవచ్చో, మన బంధాలు దివ్య బాంధవ్యాలుగా మార్చుకోవచ్చో తెలుసుకున్నాం. ఇంతవరకు విన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మరి నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో మరొక అద్దం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932.